ఎక్కడే సార్ హోటల్ స్వర్ణకు పోయి నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళు. నీకు టీబీ అటాక్ అయినట్టు. మీరు డాక్టరా సార్? కాదు, జనరల్ నాలెడ్జ్. నువ్వు పోని. ముహూర్తం 5:05. ఇప్పుడు 4:45 అయింది. ముహూర్తం టైకైనా తీసుకెళ్తావా? అయిపోయింది సార్. ఏమిటయ్యా రోడ్డు కడ్డం? ఏమిటిది? కారు కొంచెం రిపేర్లో. గొడవ ఎందుకు అనుకోని? నీ మొహం. డాక్టర్ గారు అయి ఉండరు. ఆయన ఉండేది విశాఖపట్నంలో. బెదవాళ్ళు ఎందుకుంటారు? మనం అంటే పెళ్లికి వచ్చాం. ఏమయ్యా ముహూర్తం? కాళీగడండి, ఇప్పుడే బోసగడ ముఠాలో ఒకటి నేసేసాడండి. ఇంకాసేపట్లో బోసగడ ముఠ వచ్చేస్తుందండి. అయి బాబాయ్ బోసగడ ముఠాలండి. ఇరవై 24 గంటల్లో మన వాణ్ణి చంపిన ఆ కాళీగాడి తల నాకు కావాలి. చెప్తావా? ఒక మర్డర్ చేయటానికి ఎంత తీసుకుంటావు? వివరాలు తెలియని వాళ్లతో ఇయరింగ్కి దిగం మేము. ఎక్కడ దిగావు? హోటల్ స్వర్ణ, రూమ్ నెంబర్ 101. ఏమిటిది? నువ్వు సెంట్రల్ సిఐడిఓ, స్టేట్ సిఐడిఓ తెలుసుకోవటానికి వచ్చాను. నేను డాక్టర్ని, విజిటింగ్ కార్డును చూసుకోండి. రే, డాక్టర్ వేణుగోపాల్. ఈ సంగతి పొద్దున్నే చెప్పుంటే ఈ సీనే ఉండదుగా. ఇప్పటికైనా చెప్తావా ఎవరిని చంపాలో, ఎందుకు చంపాలో?
చెప్తాను. కింద పడితే మొహం పచ్చడైపోయేది. పెళ్ళైపోయింది కదా, ఇంకా అందం ఎందుకులండి? మీకు అక్కర్లేదండి, కానీ మాకు కావాలండి. నేను చూసేసా. అందుకుంటా పరిగెత్తించాలక ఈ అల్లరి ఒకట. నేను నీకు అందితే నువ్వు డాడీ కందేదాన్ని కాదుగా. చూసారా చూసారా, ఇంత లేదు ఎలా మాట్లాడుతుందో. దాని నీ మట్టి బుర్ర కాదో, మన బుర్ర, మెడికల్ బ్రెయిన్. అలాగా అయితే మీ కూతురు పుట్టిండి వస్తాలంటూ మీరే పోయండి. అప్రౌడ్ తలంటు వైద్యో నారాయణో హరిహి అన్నారు. వైద్యులకు రాని విద్య అంటూ లేదో. టాలెంట్ ఆఫ్టర్ ఆల్ టాలెంట్ పద బేబీ. ఇందులో కింద తర్వాత నేను అంటుకుంటాను. అయ్యయ్యో, ఈ సింగారం పేరు అయ్యో. నువ్వు మొగాడు కదా, నాకు సిగ్గు బాబు. చూసారా, ఆడపిల్ల ఉన్న ఇంట్లో తల్లి అవసరం ఎంతో తెలుసుకోండి. నేను పోతే గాని శాంతి. సారీ, హాస్యానికి అన్నాను. ఇంకెప్పుడు అనొద్దు. యాక్సెప్టెడ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దాని పుట్టినరోజు కదా, పాయసం చేస్తాను, తొందరగా రండి. తొందరగా రావటం? నీ పాయసం డైనింగ్ టేబుల్ చేరక ముందే తండ్రి కూతురు రెడీ. యెస్, చూద్దాం చూద్దాం, చేసి చూపిస్తాం. భార్యామణి ఇల్లాలు రావో. వస్తున్నా. ఇల్లాలు ప్రియురాలు, ఇంకా కాస్తూనే ఉన్నావా? పాయసం ఇంకా తెవ్వలేదు. వచ్చేసావా? ఎలా ఉంది? ఏమిటి అలా అయిపోయావు? స్టన్ అయిపోయావా? స్టన్నా గన్నా, నేనైతే బ్రహ్మాండంగా చేసేదాన్ని. ఏంటి అంతా? ఏమా డాడీయే బాగా చేశారు. నేను డాడీ పార్టీ. డాడీ పార్టీ? మా ఇద్దరిని ఒకటే పార్టీ. నీ పార్టీ లేదు, ఓటు లేదు. ఏమా ఫోన్ ఫోన్. హలో. ఎస్, అలాగా వెంటనే వస్తున్నా. ఏమిటే మల్లెపూలి వాళ్ళు ఎంత ఫ్రెష్? ఆపండి ఆపండి, నాకు తెలుసండి, మీకు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది, మీరు వెళ్ళాలి అంతే కదా? తప్పదుగా. మరి మీకు హాస్పిటల్ పేషెంట్లే కావాలి, భార్య పిల్లలు మీకు అక్కర్లేదు. అలా అనకూడదు. వర్క్ ఇస్ వర్షిప్ అండ్ హాస్పిటల్ ఇస్ మై వర్క్ షాప్. మీరు వెళ్ళండి, నేను హాస్పిటల్ క్యారీర్ తీసుకొస్తాను. వెరీ గుడ్. వైఫ్ అంటే ఎలా ఉండాలి? థ్యాంక్ యూ, బాయ్. అను, పాలు చూస్తూ ఉండు, పొంగొస్తే నన్ను పిలువు. మమ్మీ. ఏమిటే, అప్పుడే రాదులే. డాక్టర్ గారు, థియేటర్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదని తెలీదు. సారీ డాక్టర్, మీ వైఫ్ కి చీర అంటుకుని మోహన్ తప్ప అంతా కాలిపోయిందండి. డాక్టర్ ప్లీజ్ క్యారీ ఆన్. నాకు బిడ్డలు పుట్టే యోగం కూడా లేదని డాక్టర్లు చెప్పేశారు. నేను గొడ్రాలుగా బ్రతకాల్సిందే రండి, గొడ్రాలుగా బ్రతకాల్సిందే. నేను ఎలాగో బ్రతకను, వెళ్ళి ఆమె బిడ్డను కాపాడండి. తల్లి లేని పిల్ల తండ్రి సాయంతో పెరుగుతుంది,
కానీ బిడ్డలు లేని గొడ్రాలి జీవితం ఆడది భరించలేదు. వెళ్ళండి. నా అయ్యో, ఆ బిడ్డకు పోయండి, వెళ్ళండి. పిచ్చిదారా, ఈ ప్రపంచంలో ఎవరైనా కట్టుకున్న భార్యను కాదని బయట వాళ్లకు ప్రాణం పోస్తారా? ప్లీజ్ కమ్. చుక్క కన్నీటి చుక్క చెక్కిట జారొద్దు, నా చిన్నారి పాప నీ కన్నుల్లో చీకటి వాలొద్దు. అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొని తేలేను, అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొని తేలేను. నేనే నీ అమ్మనుకుంటే ప్రాణం హారతి పడతాను, బ్రతుకే పండిందంటాను. చుక్క చుక్క కన్నీటి చుక్క చెక్కిట జారొద్దు, నా చిన్నారి పాప నీ కన్నుల్లో చీకటి వాలొద్దు. ఏనాడైనా తిరిగి రాగలిగేనా
ఇంగికి పోగలిగేనా? శ్వాసకు హద్దు ఉందది గాని ఆశకు లేదమ్మా. కాటిలు కలిసిన ఏ ప్రాణైనా ఊటికి రానే రాదమ్మా. చుక్క చుక్క కన్నీటి చుక్క చెక్కిట సారొద్దు నా చిన్నారి పాప నీ కన్నుల్లో చీకటి వాలొద్దు. ఇదేంటి స్టెతోస్కోప్ లేదంటే పావు అనుకున్నావా? షట్ అప్ బట్ ఫాలో మీ. ఇంకా ఉన్నావా పైకి పోలేదా సార్? పైకి అంటే కైలాసం కాదయ్యా, ఫస్ట్ ఫ్లోర్కి మంచాన్ని మార్చమన్నా. దగ్గి దగ్గి ప్రాణం పోతుంది సార్, దగ్గి దగ్గి ప్రాణం పోతుంది సార్. ఏం చేయమంటారు సార్? దగ్గొద్దు డాక్టర్. రెండు రోజుల నుంచి నీకు కూడానా? అంటే మీకు కూడానా? 5 డేస్ అన్ని మన కంట్రోల్లో ఉండాలి. అందింది సిగ్నల్, అందింది వస్తున్నా. ఎప్పటి నుంచి ఉంది? పుట్టినప్పటి నుంచి అండి. పుట్టుమచ్చండి పుట్టినప్పటి నుంచి అక్కడే ఉందండి. అది కాదయ్యా, పుట్టుమచ్చ దగ్గర గాయం ఉంది. అది ఎప్పుడు తగిలింది? ఆదివారం అండి. ఏ ఆదివారం? సోమవారం ముందు వచ్చే ఆదివారం అండి. ఏ సోమవారం? ఆదివారం తర్వాత వచ్చే సోమవారం అండి. నేను ఇచ్చిన మందు కరెక్ట్గా వాడు, శనివారం తగ్గిపోతుంది. ఏ శనివారం అండి? ఆదివారం ముందు వస్తుంది. ఆ శనివారం ఏం పిచ్చి గారు, ఒంట్లో ఎలా ఉంది? కడుపులో మంటే లేదుగా, ఆకలి బాగా వేస్తుందా? వెరీ గుడ్. ఏది నాలుగు చూపించండి. అరే ఒకేంటి? అదే సార్, కొడుకు పుట్టాల్సిన కొరివి తనే పుట్టుకున్నాడు. లాస్ట్ వార్నింగ్, మళ్ళీ మీరు సిగరెట్ తాగారని తెలిసిందో వెంటనే డిశ్చార్జ్ చేస్తాను. నూతన్ ప్రసాద్ అనే సినిమా ఆర్టిస్ట్ ఈ దగ్గరలో షూటింగ్ జరిగేటప్పుడు యాక్సిడెంట్ అయితే మన హాస్పిటల్లో చేర్పించారు. I am sorry, Mr. Nuthana Prasad. I don't want your sympathies. Doctor, నా కాళ్ళు ఎందుకు పనిచేయట్లేదు? అసలు కాళ్ళు నయో లేదో స్పర్శ కూడా తెలియట్లేదు డాక్టర్. డాక్టర్, నేను మళ్ళీ మామూలుగా నడవగలనా లేదా చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. సిస్టర్, యూ డోంట్ వరీ. పేషెంట్ కోలుకోవాలంటే డాక్టర్ ఇచ్చే మందు కంటే మీ విల్ పవరే బాగా పనిచేస్తుంది. దైవం పైన ఉన్నాడు, వైద్యం మా చేతుల్లో ఉంది. విల్ డూ అవర్ బెస్ట్ గెయిన్ హార్ట్. విశ్వమణి సార్, వీరిని స్పెషల్ వారి షిఫ్ట్ చేయండి. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. మణిగారు, నేను మామూలుగా నడవగలనంటారా?
నడవడేంటి సార్? పరిగెత్తారు. పాప పాప భయపడుతున్నట్టుందిరా, పోనీ ఓండి ఇచ్చేద్దామా? దమ్మ దమ్మ వచ్చే 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 పాప తీసుకో. నువ్వేం చెయ్యి. తీసుకోమా తీసుకోమా తీసుకో. చిన్న ర్యాగింగ్ పాప, నీ ఒంటి మీద గుడ్డలు తీసేసి ఈ పీసెస్ వేసుకో, లేకపోతే ఈ ఫోటోలు కాలేజీ గోడలకు అంతా అంటిస్తాం. ఎందుకు బ్లక్ చేస్తావు? ప్రిన్సిపల్ గారు, ఆ నాగరాజు అతని ఫ్రెండ్స్ రోజు మమ్మల్ని టీజ్ చేస్తున్నారండి. అతను మంత్రి గారు అబ్బాయమ్మా అని ఊరుకుంటే ఎలా సార్? ఆర్ట్స్ కాలేజీలో కూడా ఆడపిల్లల్ని ర్యాగింగ్ పెడుతూ అవమానిస్తున్నారు సార్. ఓకే, ఐ విల్ డిస్కస్ ది మ్యాటర్ విత్ స్టూడెంట్ లీడర్స్. ప్లీజ్ డిస్పర్స్, ప్లీజ్ డిస్పర్స్. నారాయణ నారాయణ నారాయణ, అమ్మకడుపులో కాకరకాయ పుట్ట, ఈ అవతారంతో డాక్టర్ గారి కాఫీ తీసుకెళ్ళి ఎలా ఇవనే? అయ్యో కూర్చొని అమ్మ కడుపు మాడోయ్. 13th ఇయర్ నుంచి 19th ఇయర్ వరకు టీనేజ్ అమ్మా, ఆ వయసులో అల్లరి చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు చెప్పు. అందాక ఎందుకు నేను ఇప్పుడు ఇంత సాఫ్ట్ గా జెంట్లమెన్ లా కనిపిస్తున్నానా? నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అంటే వెన్ ఐ వాజ్ 16+ నేను కూడా ఒక అమ్మాయిని చూసి పడిపోయానమ్మా. ఏంటి మీరా? ఎస్ ఫ్లాట్ ఫ్లోర్డ్. ఎవరు డాడీ అమ్మాయి? నువ్వు ఎవరికి చెప్పరండి? చెప్తాను. చెప్పండి డాడీ. చెప్పరా? ఒట్టు ఒట్టు ప్లీజ్ డాడీ చెప్పండి. మీ మమ్మీ అమ్మ. మమ్మీయా? పోండి డాడీ. కాలేజీలో జరిగిందంత మర్చిపోమ్మా. అందుకే వయసు వచ్చిన ఆడపిల్లని కళాశాలకు పంపించకూడదు, కళ్యాణ మంటపానికి పంపించాలంటున్నాను నేను. పంతులు గారు మిమ్మల్ని పెట్టుకుంది వంటకే పెళ్లి మంటపానికే. కాఫీ తీసుకోండి. అదేంటంటే భూతం లాగా. ఆ పెను భూతం పనండి, పెట్టారుగా లంకిణి దాని ఎత్తు మీద, దానికి చెయ్యాడుతూనే ఉంటుంది, కాలాడుతూనే ఉంటుంది, నడ్డి ఊగుతూనే ఉంటుంది, ఏ ఒక్కటి చేతిలో నిలబడి సాగదు, ఏదో ఒకటి పడేస్తూనే ఉంటుంది. అదిగో మళ్ళీ ఏదో పడేస్తుంది. నారాయణ 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 నారాయణ. అయ్యో 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 అయ్యో. పోసని అమ్మ కడుపులో కాకరకాయ పుట్ట, నీకు భూదేవికి అండర్స్టాండింగ్ ఉందేమిటి? మొన్న రిఫైండ్ ఆలు తాగించావు, నిన్న కెరసనాలు తాగించావు, పొద్దున్న నా చేత మైదా పిండి తినిపించావు, ఇప్పుడేమో అన్నారండి చిత్ర 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 చేయించావు. శుభ్రం చేస్తానులేండి. అబ్బో ఏమే చిట్టి, ఆ భగవంతుడు నీకు అత్యద్భుతమైనటువంటి అవయవ సౌందర్యాన్ని ఇచ్చాడే. చిట్టి నేనుండగా నీకు ఎందుకు ఇస్తామా? నాకు ఇలా ఇచ్చాయి, నేను దుడుస్తా? ఆహా నువ్వు అలా కూర్చొని జర్కిలిస్తూ ఉండు, నేను నిన్ను చూస్తూ ఇలా వర్క్ చేస్తూ ఉంటా. నారాయణ నారాయణ నారాయణ. అబ్బా 10 సంవత్సరాల క్రితం కనపడపోతుంది కదే. అయ్యో అలా ఊపకే. అట్టగే పంతులు గారు, నేను ఊపకుండా చూస్తా ఉంటాను, మీరు ఆపకుండా శుభ్రం చేయండి. నువ్వే నా కొత్తకొచ్చిన నర్సు? అవునండి. పెద్ద రికమెండేషన్. చూడమ్మా ఇలా తలుపుల దగ్గర గోడల దగ్గర నిలబడకూడదు, డాక్టర్ వెనకాల వచ్చి డాక్టర్ ఏది చెప్తే అది చేయాలి. అలాగేనండి. ఫాలో మీ. వీడికి ఒక పోజు, పెద్ద మహారాజా లవక్ దాస్ డాక్టర్ వంగు. నిన్ను కాదమ్మా. అలాగేనండి. ఓ పడుకో. నిన్ను కాదమ్మా. మీరే కదండి ఏం చెప్తే చేయమన్నారు. ముందు రిజైన్ చెయ్యి. అప్పు అప్పు జనం అపార్థం చేసుకుంటారు.
పెద్ద రికమెండేషన్ నా ఉద్యోగం పోతుంది. ఇదిగోనమ్మా, నీ ఇష్టం వచ్చినప్పుడు వంగు, ఇష్టం వచ్చినప్పుడు పడుకో. ఇదానే ఇష్టం, సంతోషం. నా పరిస్థితి ఏమిటో తెలిసేదాకా ఈ హాస్పిటల్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. మిస్టర్ నూతన్ ప్రసాద్, మీ పరిస్థితి ముందే చెప్పానుగా, మీరు త్వరలోనే రికవర్ అవుతారు. ఎప్పుడు? గట్టిగా ఎప్పుడో చెప్పడానికి నేను దేవుణ్ణి కాదుగా. తెలిసే మీరు చెప్పట్లేదు. తెలిస్తే ఎందుకు చెప్పని చెప్పండి. వై వై నాట్? మీ గవర్నమెంట్ డాక్టర్ల సంగతి నాకు తెలుసు సార్. చేతుల్ని తడపందే మీ చేతులు పనిచేయవు. మిస్టర్ నూతన్ ప్రసాద్, ఇది సినిమా కాదు, జీవితం. కాబట్టే చెప్తున్నాను, నేను ఈ నరకూపంలో ఉండలేను. నన్ను వెంటనే డిశ్చార్జ్ చేయండి. ఐ కాంట్ డిశ్చార్జ్ యు నౌ. ఎందుకు చేయలేరు? వీ హావ్ సమ్ కైండ్ ఆఫ్ మెడికల్ కంపల్షన్స్. నో, నేను క్లామరు డబ్బు ఉన్న మనిషిని. నన్ను భయపెట్టి కృంగతీసి నా దగ్గర నుంచి వేలు లక్షలు గుంజాలని చూస్తున్నారు. మిస్టర్ నూతన్ ప్రసాద్, మైండ్ యువర్ టంగ్. మరి అయితే నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది చెప్పండి డాక్టర్. నేను ఎప్పుడు నడుస్తాను? ఎప్పుడు నడుస్తానో చెప్పండి. మీకు ఈ జీవితంలో నడకరాదు. డాక్టర్, ఐ ఆమ్ ఎన్ యాక్టర్. మిమ్మల్ని రెచ్చగొట్టి నేను నడవలేనన్న నిజం మీ చేతే చెప్పించాను చూసారా? సినిమా యాక్టర్లందరూ ఇష్టంగా ఆనందంగా చూస్తారు సార్, కానీ మీ వార్డు బాయ్లు నర్సులు నన్ను సానుభూతితో చూస్తున్నారు. అప్పుడే అర్థమైంది సార్ నా చాలా కండెమ్ముడు కేసని. I'm very sorry. మహిళలపై అరాచకాలు, నాగరాజుని శిక్షించాలి. దోషి నాగరాజుని శిక్షించాలి. మహిళలపై అరాచకాలు నశించాలి. మంత్రి కొడుకు నాగరాజుని శిక్షించాలి. దోషి నాగరాజు. డాడీ, వాళ్ళు ఇంటి మీదకి వచ్చేస్తున్నారు, పోలీసులు ఫైరింగ్ చేయమని చెప్పు. సిక్కుండాలరా, ఊళ్ళో ఆయన ప్రాతల కంపెనీలు ఉంటే ఆ కాలేజీ పిల్ల దొరికిందిరా నీకు. నిలదెప్పానని ఇప్పుడు ఆ పిల్ల ప్రాణం తీసుకుంది. ఏమిటి, మన ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు, ఏం జరిగింది? శ్యామలు ఆత్మహత్య చేసుకున్నట్టుంది. ఏది ఆ ఫస్ట్ బి అమ్మాయ? ప్రొసీడింగ్ వెళ్ళడానికి వీల్లేదు, బయటికి వెళ్ళండి. ఈ శవయాత్ర మంత్రి గారింటి ముందుకు వెళ్లి తీరుతుంది. ఆ మంత్రి ఇంటి ముందు నా చెల్లెల సభాన్ని దహనం చేయాలి. వెళ్ళడానికి వీల్లేదని చెప్పడం వల్ల మేము ఇటే వెళ్లి తీరుతామని చెప్తున్నా. లాఠీ చార్చాల్సి వస్తుంది. కొట్టండి రా, కొట్టండి. గజానికి ఓ పోలీసుని అన్యాయానికి కాపలా పెట్టి న్యాయం కోసం పోరాడుతున్న నన్ను లాఠీ చార్జ్ చేయండి. కొట్టండి, టీఆర్ గ్యాస్ వదలండి, కావాలంటే కాల్పులు జరిపించండి. కానీ ఈ శవయాత్ర ఆగదు. డోంట్ వరీ సార్, డోంట్ వరీ, మీకండగా మేము నిలబడతాం, బాధపడకండి. డాడీ, వాళ్ళు పారిపోతున్నారు. ఆ పారిపోయిన వాళ్ళు బాగానే ఉంటారా? కానీ మీ కాలేజీలో వచ్చే వారం సమైక్యతా దినం అని ఏదో ఫంక్షన్ ఉందట్టుగా, దానికి నన్ను నమ్మన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నన్ను నిలబడతావు? డియర్ స్టూడెంట్స్, ఆగస్టు 15 సందర్భాన్ని పురస్కరించుకొని మన కళాశాల తరఫున సమైక్యతా దినం పేరుతో ఒక డ్యాన్స్ బాలేని ప్రదర్శించబోతున్నాం. జనగణమన, వందే మాతరం అని పాడుకునే వాళ్ల గొంతులు వినిపించడం లేదు. మత ఘర్షణల్లో చనిపోతున్న వాళ్ళ ఆక్రందనలు, కులవర్గ పోరాటాల్లో నేలకొరుగుతున్న వాళ్ళ ఆక్రోశాలు వినిపిస్తున్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నలుదిక్కుల్లోనూ అగ్నిజ్వాలల మధ్య మన భరతఖండం భగ్గుమంటోంది. అదే అంశం మీద ఆటపాటలతో ఆనందంగా గడుపుతున్న మన జాతి ఎలా నలిగిపోతుందో చూపించేందుకే ఈ డ్యాన్స్ బాలే. ఇష్టమైన వాళ్ళు పేర్లివ్వచ్చు. చలి రాగం చెలిపోని పులియాగం, కాశ్మీరం ఒడిదు కలిగే రసయోగం. చలి రాగం చెలిపోని పులియాగం, కాశ్మీరం ఒడిదు కలిగే రసయోగం. ఇలా
కాశ్మీరం ఒడిదు కలిగే రసయోగం. కాశ్మీర కుంకుమ తిలకం కసాయి కత్తికి చెదిరినది, పంజాబులో ఉగ్రవాద వ్యాఘ్రం పంజాబిసిరినది, కాశ్మీర కుంకుమ తిలకం కసాయి కత్తికి చెదిరినది, అస్సామి ఊరైనా శ్రీ పెరుంబు దూరైనా నిత్య వంచనా తత్వాలకు నర హత్య రాక్షస కృత్యాలకు మీ ఆత్మ కూర్చుబడిపోయింది. పరమాత్మ
నోరు పడిపోయింది. హీరోగా వేసిన కుర్రాడు మా అబ్బాయి, హీరోయిన్ మీ అమ్మాయిటగా? అవునండి. గుర్తుపట్టారు డాక్టర్ గారు, 15 సంవత్సరాల క్రితం మా అబ్బాయికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేసి బ్రతికించింది మీరే. అలాగా, సేమ్ బాయ్. ఇప్పుడు మంత్రి గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారము. ఏదో పిలకాయల ప్రోగ్రామ్ వచ్చినారు కానీ చాలా అదరగొట్టేసినారు కదా. ఈ ప్రోగ్రామ్ రాసి కండక్ట్ చేసిన కవి గారికి నా అభినందనలు. మార్పుడు ఏ జాతి సమైక్యత కావాలని కోరుకున్నాడో అది కావాలని చెప్పిన పిల్లకాయలు అభినందిస్తా. ఆ మహాత్ముడికి దండేసుకుంటా ఉంటా. అరే ఏందయ్యా, గాంధీ గారి పేరు చెప్పిన చప్పట కొట్టరు, కొట్టడయా కొట్టడే. నన్ను అడిగింది, నన్ను అడిగింది, నా కాలు, నా చెయ్యి. మహాత్ముడిని అందుకోవడం అందరి తరం కాదులేండి. ఫ్రాక్చర్ అనుకుంటానండి, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం మంచిది. డాక్టర్ గారు, నేను పేదవాళ్ళ మంత్రిని, నేను పేదవాళ్ళ ఆసుపత్రిలోనే చేర్చండి. నిజంగా నన్ను డిశ్చార్జ్ చేస్తారా? నర్సమ్మ వచ్చి టెంపరేచర్ చూస్తుంది, దాని తర్వాత. డోర్ తెరవండి, పెడతాను. రాత్రి సినిమాకి రమ్మంటే రాలేదే. నీ మరదలు చిట్టి ఉండగా నావతో నీకేం పని చెప్పు. ఎందుకు పిలిచావమ్మా? ఈయన టెంపరేచర్ 110 అండి. ఎక్కడ ఎక్కడ టెంపరేచర్ చూసేసి ఎక్కడ, దాని పేరేంటి? థర్మోమీటర్ 110. దీన్ని ఈ నోట్లోనే పెట్టావా? అవునండి. బొగ్గింజిన్లో పెట్టేట్టుంది. నన్ను డిశ్చార్జ్ చేస్తారా సార్? నిన్న నువ్వు టెంపరేచర్ ఇంత చార్జ్ చేసిన తర్వాత ఎలా డిశ్చార్జ్ చేస్తారయ్యా? స్ట్రైట్గా స్వయం నేను భరించలేను. ఐ కాంట్ బేర్ దిస్. డాక్టర్ నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. కిల్ మీ ప్లీజ్, కిల్ మీ, కిల్ మీ. డాక్టర్, నేను నటించిన సినిమాలు, వాటిలో నేను చెప్పిన డైలాగులు జ్ఞాపకం వస్తున్నాయి. తెర మీద మళ్ళీ ఎలా కనిపించలేను అన్న నిజం నన్ను కృంగదీస్తోంది డాక్టర్. మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను చంపేయండి సార్, చంపేయండి. ప్రాణాలు కాపాడటమే కానీ ప్రాణాలు తీయటం డాక్టర్ల చేత కాదు మిస్టర్ నూతన్ ప్రసాద్. ఓడిపోయిన రాజకీయ నాయకుడికి వచ్చే ఎలక్షన్లో గెలుస్తానన్న ఆశ ఉంటుంది, ఓడిపోయిన ఆటగాడికి ఇంకో ఆటలో గెలవచ్చన్న ధీమా ఉంటుంది. కానీ కాళ్ళు లేని కళాకారుడు ప్రాణం ఉన్న శవంతో సమానం డాక్టర్. మిస్టర్ నూతన్ ప్రసాద్, మీకు ఆయుష్ లేకపోతే భగవంతుడు మిమ్మల్ని ఆ రోజే తీసుకెళ్ళిపోయేవాడు. కానీ మీరు ఇంకా బ్రతికే ఉన్నారంటే మీరు చేయవలసిన కార్యం ఏదో ప్రపంచంలో మిగిలిపోయి ఉందన్నమాట. ధైర్యంగా ఉండండి. నో డాక్టర్, గడుపుతున్న ఈ అవిటి జీవితం రాత్రిళ్ళు నిద్రపోనివ్వట్లేదు. గడిచిపోయిన అందమైన జీవితం పగలు నిద్రపోనివ్వట్లేదు. ఇంకెక్కడి ధైర్యం సార్? కన్నీటిని సృష్టించిన భగవంతుడి ఆనంద బాష్పాలు కూడా సృష్టించాడు, మర్చిపోకండి. అబ్బా, ఏ షాట్ కొట్టింది రజించిన కృపోరి? ఒలింపిక్స్ కు పంపొచ్చు అనుకుంటానరా? కరెక్టేరా, ఈ భారతనారి మన భారతదేశానికి బంగారపు బిళ్ళ కాకపోయినా కనీసం రాగి బిళ్ళనే తెస్తుందిరా. అబ్బా పోనివే, వాళ్ళతో మనకెందుకు? నువ్వురా, ఉండవే. నువ్వు ఆడిది గన్రా, రామ్మా. రాయ్, ఏంట్రా వాగుతున్నారు? మేమేమన్నాం ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ రావచ్చు అన్నాం. నువ్వెళ్ళరాదు, తోలు మెడల్ రావచ్చు. రెండ్రా వాడితే మనకేంటి? అదరా, శ్రీరామ అంటే భూతన్నట్టుంది. కమాన్, క్యారీ ఆన్. థాంక్స్. మిస్టర్ నూతన్ ప్రసాద్, మిస్టర్ నూతన్ ప్రసాద్, నాకు బ్రతకాలం లేదు, పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి అని జడ్జి గారు మీరు అర్జీ పెట్టుకున్నారు నిజమేనా?
ఆ విధంగా షాజహాన్ చక్రవర్తి ముంతాజ్ మీద తనకున్న ప్రేమకు జ్ఞాపకార్థంగా తాజ్ మహల్ ను కట్టించాడు. ఆ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అనుపమానంగా మిగిలిపోయింది. సార్. ఎస్ అనుపమా, నీకు ఫోన్. హలో, ఎవరు? నేను ఫణీంద్ర. ఎక్కడి నుంచి? ఒక్కడుగు ముందుకేస్తుడు, నేను కనిపిస్తాను. హాయ్. 5 గంటలకి ఫుట్బాల్ స్టేడియంకి రా, నీతో మాట్లాడాలి. వస్తున్నావు? ఎస్. 5 గంటలకి సాయంత్రం నువ్వు ఫుట్బాల్ స్టేడియంకి వస్తున్నావు. వస్తున్నావు, వస్తున్నావు, వస్తున్నావు. హాయ్. బాల్ ముందు నుంచి వస్తే బాయ్ వెనక నుంచి వచ్చాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? అది నా క్యారెక్టర్. ఎందుకు రమ్మన్నావు? ఐ లవ్ యు. లవ్ అంటే నాకు నమ్మకం లేదు. నా కోసం ప్రాణం ఇచ్చే మా డాడీకి తెలియకుండా నేను ఎవరిని ప్రేమించను. నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మా నాన్నగారిని అడుగు. అంటే మీ నాన్న గుడ్డివాణ్ణి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా? ఆ వీటి వాణ్ణి చేసుకోమన్నా చేసుకుంటాను. Here comes the goddess of love. 3 cheers to Anupama. అను, అటు చూడు. ఎవరా ఇవి రాసింది? కమ్ ఆన్ టెల్ మీ, ఎవరు ఇవి రాసింది? ధైర్యం ఉంటే చెప్పండిరా. నేవేరా? నేవేరా రాసింది? ఏం చేస్తావు బే? కొడతావా? ఏంట్రా, నువ్వు అనుపమ ఫుట్బాల్ కోర్ట్ లో సపరేట్ గా ఫుట్బాల్ ఆడుకోలేదా? ఇప్పుడు కంబైన్డ్ గా ఫుట్బాల్ ఆడతానరా. రై. మర్చిపోలేకపోతున్నావా? దానికోసం తల పగలగొట్టించుకునే మగాడున్నాడే. మన కోసం ఐస్ క్రీమ్ కూర్పెట్టే మగాడే లేడు. నోరు మీవే. ఏమిటా మాటలు? అను, ఫణీంద్రని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్లారట. అతని కోసం చావు దెబ్బలు తిన్నాడు. ఒకసారి ఇంటికి వెళ్ళి చూసొద్దామా? జాగ్రత్త, సింగపూర్ నుంచి తెప్పించాను. అలాగే అమ్మగారు. నమస్కారం అండి. ఎవరమ్మా మీరు? మేం ఫణీంద్రతో పాటు కాలేజీలో చదువుతున్నామండి. అతనికి దెబ్బలు తగిలాయని పైన బెడ్రూమ్లో ఉన్నాడు. వెళ్ళి చూడండి అమ్మా. నమస్కారం అండి. హలో, గుడ్ మార్నింగ్. ఓ, వాట్ ఎ సర్ప్రైజ్. కమ్ ఆన్, చెప్పవి. ఏమిటి?
తన మూలంగానే ఇదంతా జరిగిందని మీకు సారీ చెప్పడానికి వచ్చింది. చెప్పు. మన ముందు సిగ్గుపడుతోంది, పదండి వెళ్దాం. నా మూలంగా వాళ్ళు మీ మీద కోపం పెంచుకుంటారు, మీరు అల్లరవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను వేరే కాలేజీకి వెళ్ళిపోతాను. నాకోసం మీరు వెళ్ళిపోవడం ఏమిటి? మీకోసం ప్రాణమైనా ఇస్తాను, మీరు ఇష్టపడితే పెళ్లి కూడా చేసుకుంటారన్నాగా. అది మా నాన్నగారితో మాట్లాడవలసిన విషయం అన్నానుగా. ఫోన్ చేసా. హలో, ఏంటిది ఆసుపత్రి ఆసుపత్రి అలా ఏంటి గుంపు? నడవండి నడవండి. ఏయ్ అందరం ఏంటి? వెళ్ళండి బయటికి వెళ్ళండి. పోటీ పోటీ. డాక్టర్ గారు, చెయ్యి వేయకుండా చెప్పవా? చెప్పు. అది కాదు డాక్టర్ గారు, చెయ్యి వేసి చెప్పు. ఇందాక వద్దన్నారు, అలవాటైపోయింది, బాగానే ఉంది చెప్పు. మంత్రి గారు, ఈ ఫైల్ మీద అర్జెంటుగా సంతకం పెట్టాలి. ఎప్పుడు? ఈరోజే. ఈరోజేనా? ఆరు నెలల దాకా చేయగలదు కదా, ఫింగర్ కూడా కనపడదు. ఇవి లేదు డాక్టర్. చెప్పు మీరా. ఏంటి డాక్టర్? సీ కుదరకపోతే పోని, ఈ రెండేళ్లతో సంతకం చేయించవయ్యా. అంత అర్జెంటా? 10 లక్షలు పోద్దయ్యా, కావాలంటే నీకు 10,000 లంచం ఇస్తాను. నువ్వు ఆరోగ్య మంత్రివి అనుకున్నాను, అయోగ్య మంత్రివి అని ఇప్పుడే అర్థమైంది. పిచ్చి గారు, డాక్టర్ గారు మీ యూరిన్ తీసుకురమ్మని. అలాగేనమ్మా, నువ్వు కాస్త అటు తిరుగుతావా? ముసలోళ్లే కదండి. ముసలి పడుతుంది, డిఫరెన్స్ ఏముందమ్మా? నాకు కాస్త చిగ్గు. ఫినిషా? అమ్మో, మీకేమైనా పచ్చకామెర్లా? ఆ సంగతి మీరు చెప్పాలి. 1 మంత్ దాకా నో డిశ్చార్జ్. సిస్టర్, యూరిన్ ఎవరిది? పిచ్చేది. రంగు చూస్తే ఈ ముసలడు ఇంటికి పోవటం చాలా కష్టం అనుకుంటా. 4 డేస్ లోపలనే స్వాయ్. ఛీ, దీన్ని టెస్ట్ చేయడమే వేస్ట్. పిచ్చయ్, మిస్టర్ పిచ్చయ్, 4 డేస్ చాలా ఎక్కువ, 4 అవర్స్ లోపలనే స్వాయ్. నువ్వు వచ్చేయ్. ఈ అప్ అండ్ డౌన్స్ ఎక్కి దిగలేక తస్తున్నాను. అమ్మో, అయ్యో 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 అయ్యో, నారాయణ 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 నారాయణ. అయ్యో ఏమిటి నారాయణ స్పీడు? కాస్త ఫ్రంట్ బ్యాక్ చూసుకోనక్కర్లా, ఈ షన్ మాత్రంలో తప్పిపోయింది కానీ లేకపోతే అండాలండి. చిత్ర చిత్ర అయి ఉండేవి. లుక్, కార్ చూస్తుండు. ఏ, లేకపోతే దాని తర్వాత వెనక్కి వెళ్తుందా? 34 లక్ష బెన్స్ కార్ అయ్యా. నారాయణ, మనిషి నడవడానికి 2 లక్షలు ఇచ్చావు కదా, 34 లక్షలు పెట్టి 4 లక్షలు ఎందుకు? పేదవాళ్ళ నోళ్ళు కొట్టాను కాకపోతేను. ఎవరది? నేను మణీంద్రని. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ నాన్నగారితో మాట్లాడాలని అన్నావుగా. కిందకెళ్ళి హాల్లో కూర్చో. కొట్టుకుంటుందా నాడి తలువంతటా తాపం, నిన్ను తాగాలి నా కళ్ళతో. గుండెలో ఏదో వేడి తుంగ వేది కొట్టుకుంటుందా నాడి. Bye.
నేను దెబ్బలు తిని నిన్ను కొట్టి దాన్ని దగ్గరికి చేస్తే నోటికందిన ముద్దని నేలపాలు చేస్తావా? ఆ వయసు పిల్ల అంతవరకు వచ్చాక ఎదురు తిరగడం నా లైఫ్ లో ఫస్ట్ టైం రా. ఆది పర్వం తర్వాత సభాపర్వం ఉందిరా, నువ్వు శోభన పర్వం మొదలు పెడతానంటే ఎలా? అయితే సారీ అంటుంది, లేకపోతే శారీ కింద తీసి పారేస్తుంది అనుకుని ఉంటాడు. అది భారతనారి అని తెలుసుకోలేకపోయాడురా, అందుకే చెంప దెబ్బ తిని వచ్చాడు. నేను తనంత తేలిగ్గా వదలను, మనీ ఎంతైనా ఖర్చు పెట్టి మానభంగం చేస్తాను. ఆ మనీ ఏదో నాకివ్వు, మానభంగం ఏర్పాటు నేను చేస్తాను. డన్. ఏం కావాలి? సీతారామ కళ్యాణం క్యాసెట్ ఉందండి. నువ్వా అమ్మా, కూర్చో, ఇప్పుడే వస్తుంది.
హలో నేను దుర్గా వీడియోస్ నాగోజన్ అండి సీతారామ కళ్యాణం క్యాసెట్ పొద్దుననగా పంపుతా ఉన్నారు ఏదండి ఆహా పంపించేశారా ఓకే థ్యాంక్ యూ వచ్చేస్తుందమ్మా రేయ్ పాపకు కూల్ డ్రింక్ పట్రా కూల్ డ్రింక్ తీసుకో పాప ఏమైందమ్మా కళ్ళు తిరుగుతున్నాయి రే లోపల తీసుకెళ్ళు కాసేపు అక్కడ కూర్చోమ్మా మీ నాన్నగారు ఫోన్ చేస్తాను లక్ష ఆని గ్రహణానికి 7వ తారీఖు దివ్యంగా ఉంది జాగ్రత్తగా చూడండి పంతులు గారు ఒక్క గానక కుమార్తె భార్య పోయిన తర్వాత కళ్ళల్లో పెట్టుకుని పెంచాడు మహానుభావుడు మంచి ముహూర్తం చూడండి జీవితాంతం అమ్మాయి గారు సుఖంగా ఉండాలి రామ్మ నీ పెళ్లికే ముహూర్తం పెట్టిస్తున్నా ఏమిటమ్మా అలా ఉన్నావు చూడమ్మా పెరట్లో చెట్టు పెరుగుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది ఇంట్లో ఆడపిల్ల పెరుగుతూ ఉంటే భయంగా ఉంటుంది మీ బావంటే నీకు ఇష్టమే కదమ్మా అందుకే ముహూర్తం పెట్టించి మీ అత్తయ్యకు ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను అదేమిటమ్మా అలా అయిపోయావు ఆహా మీ బావగారు ఢిల్లీలో పెద్ద ఆఫీసర్ కదా ఆయనతో మనం ఎక్కడ సరితూక్కోవాలని భయపడుతున్నావా పిచ్చితాన నీ తండ్రి నీ కోసం ఏ త్యాగమని చేయగలటమ్మా కావాలంటే ఇల్లు అమ్మేస్తాను కనీసం 10 లక్షలైనా వస్తుంది అది కట్నంగా ఇస్తాను నా చెల్లెలు కొడుకు కదా నీకేదో బలవంతంగా కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను మాత్రం అనుకోవద్దు ఐఎమ్ సారీ నువ్వు ఒక బొమ్మను తీసుకొచ్చి నాన్న నేను ఈ బొమ్మనే పెళ్లి చేసుకుంటా అని చెప్పినా కూడా నేను సిద్ధమే చిన్నపిల్ల అంతకంటే ఏం చెప్తుంది బాబుగారు సిగ్గుపడి లోపలికి వెళ్ళింది నీ నవ్వుల్లో నీ అమ్మ రూపం నిత్యం కంటాను నూరేళ్ళైనా నిన్నే చూస్తూ మారాదల్లే ఉంటాను వెతుక్కుంటూ వస్తావని నాకు తెలుసు ప్లీజ్ నాకు అన్యాయం చేయకు చేస్తానని చెప్పలేదే వాణి నిన్న జరిగిన తప్పుని రేపటి మీద ఆశతో మర్చిపోతాను నువ్వు పెళ్లి ఒప్పుకుంటే మా నాన్నగారితో మాట్లాడి నేను నిన్ను పబ్లిక్ గా పెళ్లి చేసుకోను ప్రైవేట్ గా మన శోభనం అయిపోయింది కనుక పెళ్లి కూడా ప్రైవేట్ గానే చేసుకుంటాను నిజంగా నా మెళ్ళ తాళి కడతావా కడతాను తాళిబొట్టు తీసుకుని మినిస్టర్ గెస్ట్ హౌస్ దగ్గరకు వస్తే అక్కడ కడతాను అక్కడ పెళ్ళేంటి అది నా క్యారెక్టర్ రాత్రి గడిస్తే నా క్యారెక్టరే మారిపోతుంది పెళ్లి కావాలంటే అక్కడికి వచ్చేయి
ఏయ్ పెళ్లి కూతురుల ముస్తాబై రావాలి ఓకే హాయ్ తాళి తెచ్చుకున్నావా కొత్త పెళ్లి కూతురు ఇదేమిటి నూలు కదూ చిన్న కోరిక ఈ నూలుతాడు నీ మెడలో నేను కట్టేటప్పుడు నీ ఒంటి మీద నూలు పోగు కూడా ఉండకూడదు సాడిస్ట్లా కనిపిస్తున్నానా అది నా క్యారెక్టర్ గాయపడిన లేడీని చూస్తే రుచి మరిగిన పులికి ఇంకా కోరిక పెరుగుతుంది తీసే అది వద్దంటే ఇది వద్దు Come on, darling. Do it. Kiss it.
కన్నీటి చుక్క చిక్కిట జారొద్దు చిన్నారి పాప నీ కన్నుల్లో చీకటి వాలొద్దు అమ్మను తెలియదని అలిగి వెళ్ళిపోయావా అమ్మను తెలియదని అలిగి వెళ్ళిపోయావా అమ్మతో నువ్వు కలిసి నన్ను ఒంటరిని చేశావా నాకు కన్నీరే ఇచ్చిపోయావా ఆశలు పెట్టుకున్నావు నా మీద అమ్మతో పాటు నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను నేను చచ్చిపోతే నువ్వు ఏమైపోతావో తెలిసి కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానో వివరంగా రాశాను కదా 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేద్దామని నువ్వు ఆశపడ్డావు నేను 5 గురి కామందుల చేతుల్లో బలైపోయాను నా ఆఖరి కోరిక నాకు సమాధి కట్టించమని కాదు నాన్నా 5 గురి శవాలని నా సమాధి దగ్గర పాతి పెట్టించు ప్రాణాలు పోసే డాక్టర్ నరహంతకుడు కాలేడని నాకు తెలుసు అందుకే నాకు కట్నంగా ఇస్తానన్న 10 లక్షలు రౌడీలకిచ్చి వాళ్లతో చంపించు ఈ రౌడీ కట్నమే నాకిచ్చే వరకట్నం అనుకోనన్నా ప్రాణం పోసే చేతులతోనే ప్రాణాలు తీయమన్నా కూతురడిగింది చెప్పండి ఆ 5 గురిని నేను చంపాలా వద్దా నా కూతురి కన్నీటి కథ నీకు నవ్వు తెప్పిస్తుందా కలవరం తెప్పిస్తుంది నువ్వు చంపమన్న 5 గురిలో వీడియో షాప్ నాగోజీ నా తమ్ముడు బే మా వాడికి నూకలున్నాయి కాబట్టి ఈ స్టోరీ నువ్వు నాకు చెప్పావు ఈ రూములోనే నిన్ను మర్డర్ చేసి స్టోరీ ముగిస్తాను మా వాడికి నూకలున్నాయి కాబట్టి ఈ స్టోరీ నువ్వు నాకు చెప్పావు ఈ రూములోనే నిన్ను మర్డర్ చేసి స్టోరీ ముగిస్తాను రే
బోసుగాడు ముఠా తవ్వుతాడు ఏసైంద్రా ముందా కాళీగాణి నరికి వన్ నాట్ వన్ రూమ్ తీసుకున్నది ఎవరు? సుబ్రహ్మణ్యం అని మద్రాసు నుండి వచ్చాడు సార్. అతను సంతకం చేసిన రిజిస్టర్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అన్న బతికే ఉన్నాడు. కాల్రా అంబులెన్స్. బోసుగాడి ముఠ అటాక్ చేసింది. అన్నకేమన్నా జరిగిందా? ఆడి తల తీసుకొచ్చి నీకు ఇస్తాను. డాక్టర్, ప్రాణానికేం ప్రమాదం లేదు, కాకపోతే కోమా స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇక మన లోకంలోకి రాడా? చెప్పలేం. జీవితాంతం రాకపోవచ్చు, వస్తే వారం రోజుల్లో రావచ్చు. ఆ ఐదుగురిని మేము మర్డర్ చేయాలి, అంతే కదా? ఐదుగురిని నేను మర్డర్ చేయాలి, వాళ్ళని మీరు నాకు ప్రాణాలతో పట్టివ్వాలి. అందుకు నేను 10 లక్షలు ఇస్తాను. మర్డర్ చేయమంటే మటన్ని నరికినట్టు నరుకుతాం, కానీ మనిషిని ప్రాణాలతో ఇవ్వాలంటే చాలా కష్టం. మేమే చంపుతాం. వాళ్ళని నా చేతులతో నేను చంపితే కానీ నా కూతురు ఆత్మశాంతించదు. కోమాలో ఉన్న కాళీగాడి తమ్ముడు నాగోజి మమ్మల్ని వదలడు. వాడిని ఎలాగూ మేము చంపాల్సిందే. వాడితో పాటు నలుగురిని పట్టిస్తాం. రోజా, అడ్వాన్స్ తీసుకో. ఈ గొట్ట అడ్డం పెట్టుకున్నాను తిడుతున్నావే, నాకు తెలుసు నీ మనసులో ఏముందో. ఆ పంతులు గాడికి అవును వేస్తున్నాను. ఏటంట నిన్ను చేసుకుంటే అవుతుందా ఈ గొట్టం? ఆ మంచం నీ అమ్మ నాకు అత్తే. నీ అమ్మ నాకు అత్త కాదు. అయినా ఆ పక్షవాత మూతిగాడు ఎలా నచ్చాడు నీకు? నీ చెప్ప మొహం కంటే ఆయన మొహమే నయం. పైగా నా సామాన్లన్నీ శుభ్రం చేసి పెడతాడు, చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. చిట్టి, మీ ఇద్దరిని విడగొట్టి పంతుల్ని పడగొట్టి నీ మెళ్ళో తాళి కట్టకపోతే నేను అజ్జిగాడే కాదు. కాపీ అన్న తీసుకోండి పంతులు గారు. వద్దులేవి, మనస్కరించడం లేదు. 2 రోజుల నుంచి బాబుగారు ఎక్కడున్నారో ఏమయ్యారు? పాంతు పాంతు చాటాయి పాంతు. నువ్వెవరు పోయి తంతు? అబ్రాహ్మణ్యం అబ్రాహ్మణ్యం చూసావటమ్మా, స్వంత తాతయ్యను నానే గుర్తుపట్టడం లేదు. చిన్నప్పుడు కూడా అయితే వేదవా సంధ్యావందనానికి రారా అంటే చెంపులో చేపెట్టేవాడు. ఎవరు నేనా? నా వెనకాలే రారా అంటే గోజి పీకేవాడు. ఎవరు నేనా? 24 గంటలు నోట్లో వేలేసుకుని చప్పరించేవాడు. ఎవరు నేనా? తిమిరి పిల్లలాగా. అయ్యో, ఈ చెయ్యేమిటో, ఈ చెంబేమిటో, ఈ గోచి ఏమిటో, నేను లాగటమేమిటో, ఈ తిమిరి పిల్లలేమిటో, నేను చప్పరించడం ఏమిటో. రే, నువ్వు అడ్డబట్టు కడివి, నేను నిలువు పట్టుకండి. నీకు నాకు సంబంధం ఏంట్రా? నువ్వు నాకు తాతయ్య ఏంట్రా? చూసావటమ్మా చూసావటమ్మా, వీడి జీవితం గురించి ఓ గొప్ప రహస్యం చెబుతాను. ఏంటి తాతగారు? వీడు చేసుకునే పిల్ల శోభనం గదిలో గుండె ఆగి టభామని వస్తుంది. అమ్మా తాతగారు. ఏమిటమ్మా? నేనేని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా శోభనం గదిలో నిలువుట్లేసుకుని చచ్చిపోతావే. చచ్చిపోవడానికి వీలేదే. అంజిగా నీ గంజి వార్చేస్తాను రా. ఏంటిది ఎలాగా నీకు? ఎవరిది? ఎవరిదిరా?
పోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం కాకులకు పెండా కూడి పెడతారంటారు. కానీ నీ కోరిక తీర్చి నీకు ఆత్మశాంతిని కలుగు చేయటం కోసం ఆ ఐదుగురు ప్రాణాలని నైవేద్యంగా ఇక్కడ పెడతాను. మీరు తిరిగి రారేమో అనుకున్నాం బాబు. ఎందుకు రాను? పాప గుర్తుకు రానంత దూరం వెళ్ళిపోయి ఉంటారేమోనని భయపడ్డాం బాబు. ఏమిటి అలా అట్లకడ మహోత్సవం చూస్తావు? వెళ్ళి బియ్యం కడుగు. నమస్కారం అండి. రండి కూర్చోండి. పాపని చూస్తే ఎంతో చలాకీగా ఉండేది, ఎందుకింత ఘోరం చేసుకుందో అర్థం కావటం లేదు. వాళ్ళ బావను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు నాతో చెప్పలేక. మనిషి కాలానికి బానిస, మర్చిపోవడానికి ప్రయత్నించండి. నా బిడ్డ ఆత్మకు శాంతి కలిగించిన తర్వాతే మర్చిపోతాను. డాక్టర్ ఇంటికి మీ అమ్మా నాన్నని పంపిన నీ తిరుగుతాటలకి నా జోహార్లురా. పిచ్చి డాక్టర్, కూతురు పెళ్లి నచ్చక సూసైడ్ చేసుకుందనుకుంటున్నాడు. శ్యామల్ని వీడు చంపేశాడు, అనుపమ్ని నువ్వు పంపించేశావు, మరి నెక్స్ట్ పెళ్ళెవర్రా? ఏంటో మెలకు తిరిగిపోతున్నా. అట్రాక్షన్ చేయమన్నావుగా. అట్రాక్షన్ చేయాల్సింది పబ్లిక్ ని కాదు. ఎవడ్రాది సీటు సిరిగి. ఇది ధర్మసత్రం, ఎవరికీ తెలియకుండా మీరంతా ఇక్కడే ఉండండి, అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. ఇదిగో డబ్బు. వాళ్ళ ఫోటోలు తెచ్చారా? వీడే నా మంత్రి కొడుకు, పనిగాడితో మొదలెడితే డౌట్ వస్తుంది, వీడితో మొదలెడితే కేసు పోలీసులకి అర్థం కాదు. వాడు మీకు దొరికిన వెంటనే మీరు నాకు చెప్పవలసిన కోడ్ వర్డ్ బైపాస్ సర్జరీ. వీడికి ఉమెన్ వీక్నెస్ ఉంది కదా, ఈ ఊళ్ళో పెద్ద బ్రోతల్ హౌస్ ఎవరు నడుపుతున్నారో కనుక్కో. నేనే. నీదే ఊరు? బేజవాడండి. అక్కడ గెస్ ఇక్కడికి ఎందుకు వచ్చేసినావు? బేజవాడలో కొత్త ఎస్పీ వచ్చాక రైడింగ్లు ఎక్కువైపోయాయండి, అందుకే ఇక్కడికి సెటిల్ అయిపోయా. ఫేస్తే లేకుండా కేసు తీసుకోవడం నాకు అలవాట్లేదు. గుబులు పడవా కానీ మొహం చూస్తుంటే తీసుకో బుద్ధేస్తుంది. గొంటని ఎక్కడ ఎట్టినావు? రూమ్ లేట్ పదా. ఏంటి పిచ్చ పిచ్చగా ఉందా, తోట రేగిపోద్ది. బొమ్మైతే తుడిసేసుకోవడం, దెబ్బైతే దులిపేసుకోవడం నాకు అలవాటు. కొట్టు నన్నెందుకు దాన్ని అవే గుంటా. వెనక నుంచి అదాటుగా వచ్చి లంగా అయితేసరికి కంగారు పడ్డాను. అది కాదు సిస్టర్, నీ లెగ్స్ ఎలాగుంటాయని చూస్తుంది అక్క. అదే అడిగితే నేనే చూపించేదానిగా. శానా బాగున్నాయి దించు. అదేంటే నా సిరెత్తుతున్నా. నీ ఏజ్ వచ్చేసరికి నా లెగ్ సట్టా ఉంటే చూసుకుందామని. తిక్కే షలేగు, బోల్డ్ డబ్బు సంపాదించుకోవచ్చు. మినిస్టర్ గారు అబ్బాయి లెట్రా. నమస్కారం బాబు. ఓ సినీ అబ్బా, నువ్వు వచ్చావంటే ఎవరో కొత్త పిల్ల వచ్చిందన్నావుగా. మీ టేస్టింగ్ నాకు తెలియదేంటి? మార్నింగ్ 4:00 వచ్చి తీసుకెళ్ళమంటారేంటి? ఒక్కరోజుతో మోజు తీరే ఫిగర్ కాదే ఇది, వారం రోజులు ఉంచుకుంటాను. మహారాణి పోషకులు. పేరు చిత్రాంగి. ఏ ఊరు? పాలకొల్లు. ఓ, అందుకే పాలరాతి బొమ్మలా ఉన్నావు. ఫస్ట్ టైమా? ఓకే ఓకే ఓకే, అర్థమైంది. నువ్వు ఒకడిని ప్రేమించావు, వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు, అంతేగా. సిగరెట్ కాలుస్తావేంటి? మందు కొడతావా? అయితే మరేం చేస్తావు? డాన్సింగ్ సింగింగ్ చేస్తా. ఓర్ని అబ్బా, అయితే నా ఫ్రెండ్స్ కూడా పిలుస్తాను.
హలో నేనమ్మా మంత్రి గారి అబ్బాయి నాగరాజును మాట్లాడుతున్నాను పణీంద్ర లేడా లేడు బాబు బయటికి వెళ్ళాడు వస్తే కంబైన్ స్టడీ ఉంది రమ్మని చెప్పండి ఒకవేళ వాళ్ళు ఇక్కడికే వస్తున్నారేమో ఈ లోపు నువ్వు సాంగ్ సింగ్ అయ్యి ఏయ్ అటెక్కడ కడుతున్నావు డాన్సింగ్ చేయాలన్నావుగా డ్రెస్సింగ్ చేసుకొని వస్తా సర్లే త్వరగా వచ్చేయి తీసుకొస్తే తీసుకొచ్చావు గానీ గొప్ప లొకేషన్కి తీసుకొచ్చావే
అంత గొప్ప లొకేషనా? అవునే, ఇక్కడే పాంచాలి మానభంగం జరిగిపోయింది. ఆ పాంచాలి కలియుగం పేరు అనుపమ. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేయి. నేను చేయను. చేయిబే. నాగరాజనే నేను. నాగరాజనే నేను. అనుపమ అనే అమాయకురాల్ని మానభంగం చేసి. అనుపమ అనే అమాయకురాల్ని మానభంగం చేసి. ఆమె చావుకు కారకుండైనందుకు. ఆమె చావుకు కారకుండైనందుకు. నాకు మరణ శిక్షే సరైన శిక్ష అంగీకరిస్తున్నాను. వద్దు సార్, తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్, ప్లీజ్. ఈ ప్రపంచంలో ఏ తండ్రినైనా కన్న కూతురు ఇలాంటి కోరిక కోరుంటుందా? ఇక నేను భరించలేనమ్మా. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. చుక్క చుక్క కన్నీటి చుక్క చెక్కిట జారోదు. నీ చిన్నారి పాపకు ఇచ్చిన మాట ఎన్నడు మరవద్దు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నూతన్ ప్రసాద్ పెట్టుకున్న మెర్సీ కిల్లింగ్ అర్జీ మీద విచారించడానికి జడ్జి గారే స్వయంగా వచ్చారు. కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు. ఐఎమ్ సారీ మిస్టర్ నూతన్ ప్రసాద్, ఆత్మహత్యలకు పాల్పడిన వాళ్ళ కేసులు పరిశీలించాను, హత్యలు చేసిన వారికి శిక్షలు వేశాను. కానీ నన్ను చావనివ్వండి అంటూ కోర్టుకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మీరే. మీ జీవితాన్ని వదులుకోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? యువర్ ఆనర్, 101 జిల్లాలకు అందగాణ్ణి అని చలిచీమల్లో నేను చెప్పిన డైలాగ్కి ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. కలియుగ మహాభారతంలో నేను చేసిన మోనో యాక్షన్ ఇంకా నా కళ్ళ ముందు కదులుతోంది. ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంలో వంకాయలు బీరకాయలు నేను పెట్టిన కేక ఇంకా నా గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. నేను నటించిన చిత్రాలు అనుభూతుల్లా నా చుట్టూ తిరగట్లేదు యువర్ ఆనర్, పెనుభూతాల్లా నన్ను పట్టి పీడిస్తున్నాయి. ఏడవాలనుంది, ఏడవలేదు. చావాలనుంది, చావటానికి ప్రయత్నం కూడా చేయలేని నిస్సహాయుణ్ణి. యువర్ ఆనర్, గత వైభవపు జ్ఞాపకాల్ని వర్తమానపు సమాధులుగా మార్చకండి. సగం చచ్చిన మనిషిగా గిన్నీస్ బుక్లోకి నన్ను ఎక్కనివ్వకండి. చారిత్రాత్మకమైన తీర్పునిచ్చి ప్రేక్షకుల గుండెల్లో వెండితెర వెలుగ్గానే నన్ను మిగిలిపోనివ్వండి.
అవిటి మనిషిగా నన్ను బతికించకండి, నన్ను చంపేయండి. ఇవరానారు నన్ను చంపేయండి, 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 చంపేయండి. డాక్టర్ గారు, అతను నడవలేడా? మానవ ప్రయత్నంతో నడవలేడు. అతను చనిపోయే ప్రమాదం ఉందా? ఇలా ఎమోషన్లకు లోనవుతూ ఉంటే హృదయం మీదకు ఒత్తిడి రావచ్చు, రక్తనాళాలు దెబ్బతినవచ్చు. మిస్టర్ నూతన్ ప్రసాద్, చనిపోవాలి అన్న మీ కోరికను నేను అంగీకరించలేకపోతున్నాను. కానీ ఈ పరిసరాలు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా డిశ్చార్జ్ చేసి పంపాలని ఆదేశాలు జారీ చేస్తున్నాను. మిస్టర్ నూతన్ ప్రసాద్, చందమ్మావ రావే జాబిలే రావే అని పాటలు పాడుకున్న మానవుడు ఆ చందమ్మావలోకే వెళ్ళేంత మట్టి ముద్దను తీసుకొచ్చేంత స్థితికి ఎదిగింది సైన్స్. ఈరోజు దొరకకపోయినా రేపు మీ వ్యాధికి మెడిసిన్ దొరకవచ్చు. మిమ్మల్ని నా ఇంటికి తీసుకువెళ్ళి నా సొంత తమ్ముళ్ళ చూసుకుంటాను. ప్లీజ్ యాక్సెప్ట్, ప్లీజ్. డాక్టర్, బతకటం ఇష్టం లేని నన్ను బతికించాలని తాపత్రయపడుతున్న మీరు హత్యలు ఎలా చేస్తున్నారు సార్? నా కేస్ షీట్లో మీ అమ్మాయి చనిపోయే ముందు రాసిన ఈ ఉత్తరం దొరికింది. అందులో మొదటి పేరు ఎర్రింకుతో టిక్కు కొట్టింది. అంటే మొదటివాడు ఇంకా నలుగురున్నారన్నమాట. మిస్టర్ ప్రసాద్, డోంట్ వర్రీ సార్. చావటం నాకు కరెక్ట్, చంపటం మీకు కరెక్ట్. క్యారీ ఆన్. చిట్టి చిట్టి పుట్టి పుట్టి మిస్టర్ పాంగ్. ఎవరమ్మా నువ్వు? నేను అచ్చిపుచ్చిని. అచ్చిపుచ్చ? అచ్చిపుచ్చిని. అచ్చిపుచ్చ ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? నువ్వేగా చిన్నప్పుడు నచ్చిందని చెప్పావు. ఎవరు? నేనే. ఒకటో తరగతిలో నా పలక మీద రాసి రాసి నీ బలపం అరిగిపోయింది నేర్చేవాడి. నీ పలకేమిటో నా బలపమేమిటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ఒకటో తరగతి మా తాతగారు చదువుకున్నాను. నా ప్రేమకు ద్రోహం చెయ్యకు పొంతు, ఇక నిన్ను కౌగులించుకోవటమే నా వంతు. అమ్మో అమ్మో, యోతిగా నువ్వు మా పంతులు గారిని వాటేసుకుంటున్నావు. మూతి మీద వాతాడతాను. నన్ను పంతుల్ని ఎవరు వేరు చేయలేరు. అమ్మా, నీ పేరేమిటి? అచ్చిపుచ్చి. మనిద్దరం ఒకటో తరగతి కలిసి చదువుకున్నాం. నీ పలక మీద నా బలాపం అరిగిపోయింది. చిట్టి ఒకసారి అది అందుకో. నాన్న ఒకసారి చూడమ్మా. ఏంటి చూడు నాన్న. అమ్మో నీ అమ్మ కడుపులో కణితి పుట్ట. అమ్మా ఒకసారి చిట్టి నన్ను ఆ అర్థం చేసుకోకే. డోంట్ వర్రీ సార్, చావటం నాకు కరెక్ట్, చంపటం నీకు కరెక్ట్. క్యారీ ఆన్. డాక్టర్ గారు, డాక్టర్ గారు ప్లీజ్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి. వాట్స్ ది మ్యాటర్? మూడు రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నట్టు నాకు సర్టిఫికెట్ ఇవ్వండి సార్. షట్ అప్. నేరాలు చేయటం అదే సమయంలో హాస్పిటల్లో ఉన్నట్టు దొంగ సర్టిఫికెట్ సృష్టించుకోవటం మీకు అలవాటు అయిపోయింది. గనా సార్, సార్ మీకు దండం పెడతాను సార్. మంత్రి గారు కొడుకు నాగరాజు కనిపించట్లేదని పోలీసులు నా ప్రాణాలు తీస్తున్నారు సార్, నన్ను కాపాడండి ప్లీజ్. మినిస్టర్ గారు అబ్బాయి కనిపించకపోవడానికి నీకు సంబంధం ఏమిటి? ఆ నాగరాజు గారు నా చెల్లెల్ని మోసం చేశాడు సార్. ఆ అవమానం భరించలేక అది ఆత్మహత్య చేసుకుంది. ఆ కోపంతో నేనే వాడిని మర్డర్ చేస్తుంటానేమోనని పోలీసులు నా వెంట పడుతున్నారు సార్. నువ్వు శ్యామల అన్నయ్యవా,
అవును సార్. మీకెలా తెలుసు? పేపర్లో చదివాలి. వెల్ ఎనీవే యూ విల్ గెట్ దట్ విషన్. సిరిగిపోయింది రోయ్, నా కొడుకు కనిపించకపోవడంతో నా లైఫే సిరిగిపోయింది. బాబు కనపడకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటా. చెప్పు తీసుకుడతా. ఎవరన్నా ఇంటే అడు నీకు నాకు అక్రమ సంబంధంగా పుట్టాడని అనుమానిస్తారే? ఎలాగకే సేయ్, మూడు రోజుల కింద నాడు నీకాడికి వచ్చాయంట. చెప్పు ఎక్కడికెళ్ళాడు? రంభా హోటల్లో అరగంట ఉండి వెళ్ళిపోయారండి. ఆమన్నా నీకాడికి వచ్చాడు. చెప్ప. బీచ్కి వెళ్దాం, రెడీగా ఉండమన్నారు. సెంటు కూడా కొట్టుకుని కూర్చున్నాను, రాలా. సార్, బాబు ఆఖరి సరిగా కనపడింది దీని కంపెనీ మనిషితోని. ఎవరే అది? అయ్య బాబాయ్, నాకు తెలియదండి. కాల్చి పరేస్తాను దొంగముంట. చెప్ప. నిజంగా నాకేంటి తెలియదండి. విజయనగరం నుంచి అట్టుకొచ్చేసిన నేను ఒక సచ్చినోడు నా కంపెనీకి అమ్మేసినాడండి. చిన్నబాబు గారేమో గుంట చూడ చక్కగా ఉందని ఒక వారం రోజులు అట్టేసుకుంటానని చెప్పినాడండి. ఒట్టండి, ఇంతకంటే నాకేంటి తెలియదు బాబు. ఒకవేళ అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉందని తిరుపతి టెంపుల్ కి తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకున్నాడేమో. నీ టెంపుల్ పగిలిపోతి పిచ్చి పిచ్చిగా బాగోబాక. ఇదిగో ఎస్ఐ, దీని కాడ దాని పోలికలు తెలుసుకో. ఈ ఊళ్ళో యాడుండినా సరే పట్టకొచ్చి నా కాళ్ళ కడబడి ఎలా? గురి చేత కదా నేర్పుతావా? పందెవా? వంద నిబ్బంద, వెయ్యి ఏ రంగు చెప్పు. ఎల్లో. ఓకే, ఎల్లో. వెయ్యి. వస్తావా? ఫ్యామిలీ టైప్ని, హోటల్కి రాను, గెస్ట్ హౌస్కి అయితేనే. Come on. మీ గెస్ట్ హౌస్ ఎక్కడా? నువ్వేంటో, నీ నాటకమేంటో నాకు బాగా తెలుసే. ఇంత అందమైన అమ్మాయిని పోలీస్ స్టేషన్కి ఎందుకురా? ముందు మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి రే పారిపోతుందిరా. హే ఆగమే, ఆగమే. పోతావే ఏంటి? నీకు గెస్ట్ హౌస్ కన్నా ఫారెస్ట్ ఇష్టం లాగుంది. ఏంటి డ్రైవర్ లేకుండా కారు వచ్చింది? హాస్పిటల్ జాయిన్ అయ్యి మందు తీసుకోమంటే వేసుకున్నట్టారేమిటి? అది సేమ్ కేస్. నీకు ఏ దగ్గు లేదు? లేదు సార్. దగ్గుంది. దగ్గుందా? దగ్గుతున్నావా? లేదండి, దగ్గుంది. మూడు రోజుల నుంచి ఈ బెడ్ మీదే ఉంటున్నాను. షాటర్. డాక్టర్లకి నర్సులకి ఏ బెడ్ మీద ఏ పేషెంట్ ఉన్నాడో తెలియకపోవచ్చు, కానీ ఈ పర్మనెంట్ పేషెంట్కి తెలుసు. మూడు రోజులుగా ఈ హాస్పిటల్లో ఏ బెడ్ మీద నువ్వు లేవు. నీ పేరు? నా పేరా అండి? ప్రసాద్. ప్రసాద్. నేను అబద్ధం చెప్పట్లేదు సార్. అబద్ధం చెప్పడం లేదు సిస్టర్. అడ్మిషన్ స్లిప్. డాక్టర్ గారు, ఈ అడ్మిషన్ లెటర్ ఇచ్చింది మీరేనా? ఎస్. ఇతను మర్డర్ చేసి వచ్చాడా? వాట్ డు యు మీన్? రేప్ కేసా? డాక్టర్. దొంగతనమా? మిస్టర్ మణి. లేకపోతే నిన్న చేరిన పేషెంట్ మూడు రోజులుగా మీ దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్టు ఎందుకు సర్టిఫై చేశారు? అది వాస్తవం కాబట్టి. వాస్తవం అది కాదు, వాడు నిన్నే చేరాడు.
You are not a detective, only a doctor. Mind it. Sorry, sir. Doctor garu, meeku phone. I don't want to attend any phone calls. Get lost. Bypass surgery case attendi. Yes. Nagendra Nagabhushanam. Iddaru dorikaru. Nenu ventane bayaleri vastunna. మీ అమ్మాయిని మేమేం చేయలేదు సార్. ఫణీంద్ర గారి అంకిల్ ఎన్నాళ్ళైంది అంకిల్ చూసి? అమ్మ రాలేదా అమ్మా? అత్తయ్య చచ్చిపోయాక మా అన్నయ్య మొహం ఎలా చూడాలా అంది. ఇప్పుడు అనుపమ కూడా అలా చేసేసరికి ఫోన్లే అమ్మా. నువ్వైనా 4 రోజుల పాటు ఉంది కానీ 4 రోజులు 4 రోజులు ఎలా తెలుస్తుంది అంకుల్? నేను స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తున్నాను కదా, ఒక కేసు మీద ఇక్కడికి వచ్చాను. ఏం కేసు అమ్మా? అదే మంత్రి గారు ఎవరో ఉన్నారట కదా, అతని కొడుకు కనిపించడం లేదట, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయమని పంపారు. వాడు చచ్చాడో ఎక్కడికన్నా వెళ్ళి చచ్చాడు, మా వాళ్ళు నన్ను చంపుతున్నారు. మీ ఆఫీస్ వాళ్ళని క్వార్టర్స్ ఇచ్చారా అమ్మా? క్వార్టర్సా? భలేవారు అంకుల్, నీకింత ఇల్లుండగా క్వార్టర్స్ ఎందుకు? కేసు తేలేదాకా, నేరస్తుని పట్టుకునేదాకా ఇక్కడే ఉంటాను. అయ్యగారింట్లో వంట మనిషిని నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. మధ్యలో నీ అనుమతి ఉంటాయి, బోర్డు అనుమతి, బతి లేకుండాను. నీకేసి ఉంటే చెప్పు. ఇదిగో నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం కలిగించుకోనక్కర్లే. నీకెందుకో మధ్యలో బోర్డు తీసి మూసుకుని నువ్వు బయట నిలబడు, వస్తా. ప్యూర్లీ పర్సనల్.
నమస్కారం డాక్టర్ గారు. ఏమిటో ఎలా వచ్చావు? చెప్పుకోవటానికే సిగ్గేస్తుందండి. 35 ఏళ్ళు వచ్చాయి. చెయ్యి వేస్తే నీకేసి అర్థమైంది. ఇంజక్షన్ రాసిస్తాను, డాక్టర్ మణిగారితో చేయించుకు. అయ్యగారు చాలా గొప్ప డాక్టర్. చెయ్యి చూడక్కర్లా, ఫేస్ చూస్తే చెప్పేస్తారు. మంచిదండి, వస్తానండి. డాక్టర్ మణి, డాక్టర్ మణి గారు, డాక్టర్ మణి. అయ్యా తమరు కొంచెం డాక్టర్లా కనిపిస్తున్నారు. కొంచెం మిగిలిందంత ముష్టివాడి గెటప్లా ఉందా? అన్నన్నా డాక్టర్ మణి గారు ఎక్కడ దొరుకుతారు? దండం పెట్టుకుంటే ఎదురుగానే దొరుకుతారు. మహానుభావ తమరేనా? మీకేసి ఏంటో? ఇదిగో అనవసర విషయాల్లో జోక్యం చేసుకోదు. ఆ చీటి డాక్టర్ గారికి ఇవ్వు. సింపుల్. దొరికావురా. అయ్యో ఇంజక్షన్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చారేమిటి? పడుకో. నాకేం భయం లేదు డాక్టర్ గారు, నిక్షేపంగా ఇంజక్షన్ చేయించుకోగలను. చేసేయండి. పడుకోరా. పడుకో. అయ్యో పడుకోబట్టు. పడుకో. పడుకుంటానే బాబు, అంత కోపడతారేంటి? కొత్త రకం ఇంజక్షన్ ఏంటిది సిస్టర్? అమ్మా డాక్టర్ గారు తమరు కళ్ళు కనిపించడం ఏమిటండి? ఇంజక్షన్ చేయడానికి కూడా లైట్లు వేసుకుంటున్నారు. కళ్ళ కోసం కాదు, కత్తిరించడం కోసం. నాకు కత్తిరి పక్కలే సార్, జస్ట్ ఇంజక్షన్ చేస్తే సరిపోతుంది. నేను ఎల్కేజీ అనుకున్నావా? ఎంబీబీఎస్ డాక్టర్ని. దాంట్లో ఏం రాస్తుందో తెలుసా? నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయమని. అయ్యో నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఏమిటండి? నాకు ఇంకా పెళ్లి కాలేదు బాబా. సార్ పెళ్ళై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు చచ్చిపోతావురా? నాకు తెలుసు, ఆపరేషన్కి వచ్చేవాళ్ళు ఎంతో మంది ఇలాగే భయపడిపోతారు. ఏం లేదు, స్మాల్ కట్టింగ్ అంతే సిస్టర్. ఇంజక్షన్? అయ్యో ఇది అబ్రాహ్మణ్యం అండి. నేను అస్కలిత ఘోటక బ్రహ్మచ. అమ్మా అమ్మో, ఎవరాభివృద్ధి కోసం వస్తే ఏ అభివృద్ధి వచ్చింది అండి ఆయన? అమ్మో అయ్యో అమ్మా అయ్యో అయ్యో అయ్యో. ఏడవ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చీటీ ఇస్తే 200 రూపాయలు, ఒక స్టీల్ పళ్ళేస్తారు, పుచ్చు. అవి కూడా నువ్వే తీసుకో బాబు, చెయ్యాల్సింది చేసావుగా. ఓరే దేవుడో అమ్మా అయ్యో అయ్యా అయ్యో. స్టీల్ పళ్ళెం 200 రూపాయలు. ఓరే నీ అమ్మ కడుపు మాడ, నా జీవితం హోమకుండం చేశావు కదరా. అమ్మో అమ్మో, ఈ స్టీల్ పళ్ళెము నాదే, ఆ గొళ్ళెము నాదే. నాయనోయ్ దేవుడోయ్ అమ్మో. ఏటి పంతులు గారు అట్ట నడుతున్నారు. అయ్యో 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 అయ్యో. ఏమైంది పంతులు గారు? పరువానికి బలవంతాన మనకు మూసి మమతలు రోసి మనుగడ మసి చేస్తావా? పరువానికి ఏమైనా పంతులు గారు, ఏడుతున్నా కూడా మీలో ఏదో ఇది ఉందండి. నీ బొంద ఇది, నీ శార్థం ఇది, నీ పిండాకుడు ఇది. ఆ ఇది కాస్త కత్తిరించి పారేశారు. ఈ జన్మకి పిల్లలు పుట్టే యోగ్యత కూడా లేదు. చిట్టి పంతులు గారికి నేనే దగ్గరుండి కట్ చేయించా, ఇంకా ఆయనకి జీవితంలో పుట్టరు. నువ్వు నా చేతే తాళి కట్టించుకో. సచ్చినడా కష్టడా. మంత్రి గారి కొడుకుతో పాటు అతని ఇద్దరు ఫ్రెండ్స్ కనిపించడం లేదట, అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంజక్షన్ చేసుకున్న నాకెందుకమ్మా ఏ మర్డర్ గొడవ? మర్డరా? మర్డర్ కాకపోతే కిడ్నాప్. మర్డరో కిడ్నాపో ఎస్కేపో ఏమీ అర్థం కావడం లేదు. సరే టిఫిన్ చేస్తే తీరిగ్గా ఆలోచిద్దుగానరా. రామ్మా ఏం కావాలమ్మా? అదే అనుపమ సేమ్ కాలేజ్ కదా, గ్రూప్ ఫోటోస్ అవి ఆల్బమ్లో ఏమైనా ఉంటాయోనని. అవి ఎక్కడెందుకు ఉంటాయమ్మా, తన గదిలో ఉంటాయి.
వెళ్ళి చూసుకో. ఏంట్రా అంత కంగారుగా ఫోన్ చేశావు రమ్మని? నాగభూషణం నాగేంద్ర కనిపించడం లేదట, పోలీస్ కేసు పెట్టారు. ఒకవేళ అనుపమ దెయ్యమై వీళ్ళని చంపేస్తుందేమోరా. హలో, ఎస్, వన్ మినిట్. నీకేరా, విజయవాడ నుంచి ఫోన్. హలో, అలాగా నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఏమిట్రా అక్కడ ఉన్నారా? మా అన్న ఖాళీ కోమాల నుంచి బయటకు వచ్చాడు, నేను వెంటనే బెజవాడకి వెళ్ళాలి. వస్తాను. అన్నయ్యకి తెలివి ఎప్పుడు వచ్చింది? పొద్దున్నే వచ్చింది, అందుకే నేను విమానంలో పిలిపించింది. నువ్వు వెళ్ళు, అన్నయ్య నీకోసం కలవరిస్తున్నాడు. తమ్మే, నువ్వు లోపలుండి అన్నయ్యని చూస్తూ ఉండు, నేను ఆ బోసుగాడి చాటు చూసి వస్తా. నాగోజీ, నాకు తెలుసన్నా నిన్నెవరు చంపబోయారో. ముందు నిన్నెవరు చంపబోతున్నారో అది తెలుసుకోరా అన్నా. నిన్ను నీ స్నేహితులు నలుగురిని చంపమని నా దగ్గరకు వేణుగోపాల్ అనే డాక్టర్ వచ్చాడురా. లోపల మాట్లాడుకుంటున్నారు. హరీందర్ గారు చెప్తే ఏమిటో అనుకున్నాను. ఆ ముగ్గురిని చంపింది డాక్టర్ గారే అన్నమాట. పోలీస్ కేసు పెడితే? మానభంగం కేసు బయటకు వచ్చి నువ్వు 14 ఏళ్ళు జైలుకెళ్ళిపోతావు. మరేం చెయ్యాలి? నేను డిశ్చార్జ్ అయ్యే వరకు కామ్గా ఉండు. అవ్వగానే ఎవ్వరికీ తెలియకుండా డాక్టర్ గారిని లేపేద్దాం. బాబు గారు, మళ్ళీ తిరగా ఆపరేషన్ చేయించి నన్ను మొగగొడ్రాలు తన నుంచి రక్షించారు. మా పెళ్లి దగ్గర నుండి జరిపించారు. ఆ అవుట్ హౌస్ మీ ఇద్దరి పేరును రాశాను, అందులో సుఖంగా కాపురం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. శుభ్రం చైనా నీ గది, శుభ్రం చైనా శుభ్రం చైనా నీ గది, శుభ్రం చైనా శుభ్రం చైనా నీ గది, శుభ్రం చైనా మూడో జామొచ్చేదాకా ముచ్చమడలు పట్టేదాకా నా సత్తా వచ్చేదాకా శుభ్రం చెయ్యి ఈ గది, శుభ్రం చెయ్యి శుభ్రం చెయ్యి ఈ గది, శుభ్రం చెయ్యి
సై వయసు గొలు సై అలకు పులు సై నిలువు మనసై వయసు గొలు సై వలకు పులు సై నిలువు మనసై అదే తిరగమోద ఇక అంతే నలరాత నిన్నే చేరబోతా ఒక నిమిషం తర్వాత పోసి తిట్టి ఆశ పెట్టి బాస తప్పి జారుకుంటే నీ సిహ తరిగేత ఉన్న తల నరికిస్తా శుభ్రం చెయ్యి ఈ గది చెయ్యి అలాగే శుభ్రం చేస్తా నీ గది చేస్తా ఉండండి పంతులు గారు. ఏమిటి మనకు లక్షణంగా మ్యారేజ్ అయింది కదా? నిజమేనండి, మన మొక్కు తీరేదాకా ఇది కుదరదండి. కుదరదా? ఏం మొక్కు? మన పెళ్ళైతే కాశీకి నడిసొస్తానని మొక్కుకున్నానండి. ఎక్కడికి? కాశీకండి. ఎలాగా నడిసొస్తానండి? పోనీ పొర్లుకుంటూ వస్తానని మొక్కుకుపోయావా? మన ఆంధ్రాలో దేవుళ్ళు లేరే, ఉత్తరప్రదేశ్ లో కాశీకి నడిచొస్తానని మొక్కున్నావుటా? వస్తుంది నీకు. పొద్దుటించి అంటుతో ఇచ్చావు, గంజి వార్పించావు, బట్టలు ఉతుకుచ్చావు, ముద్దు నా పేరు ముద్దు ఒకటి. ఈ జీవితం ఏమైపోద్దో ఏమో. టింగ్ డింగ్ డి టింగ్ డింగ్, కాశీకి పోయాను రామహరి గంగ తీర్థమ్ము నారాయణ నారాయణ నారాయణ. నేను కాశీకి ఎప్పుడు వెళ్తాను, అక్కడి నుంచి తిరిగి ఎప్పుడు వస్తాను, నేను ఇంటికొచ్చి నాకు పిల్లలు ఎప్పుడు పుడతారు, వాడు నా తలకొరి ఎప్పుడు పెడతాడు? నేను రెడీ, నేను రెడీ. నర్మై నీ అమ్మ కడుపు మాడ, కాళ్ళు ఉబలాట పడిగానే సరిపోలేదే, రేపు కాశీకి నడు తెలుస్తుంది. ఖాళీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడని మావాడు ఫోన్ చేశారు. మేము ఇక్కడున్నామని తెలిస్తే గొడవలు అవుతాయి, బెజవాడ వెళ్ళిపోతున్నాం. ఒక నెల రోజులు సైలెంట్గా ఉండండి, మళ్ళీ వస్తాం. అమ్మని నా ఉంగరం పోయింది. ఎవరు కనిపించడం లేదు. ఏయ్ నెంబర్ నోట్ చేయి. అలాగే సార్. Thank you.
డాక్టర్, భగవంతుడు నన్ను ఇంకా తీసుకుపోలేదు అంటే నేను చెయ్యాల్సిన పని ఏదో మిగిలింది అని మీరన్నారు, గుర్తుందా? ఆ పని ఇదే సార్. మీ అమ్మాయి కోరిక తీర్చడం కోసం నా ఆయుష్ కూడా మీకు పోచి ఆనందంగా వెళ్ళిపోతుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నూతన్ ప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. అతని డెత్ కి మన కేసుకి సంబంధం ఏముంది? ఆయన ఇంటి పరిసరాల్లోనే ఘర్షణ జరిగింది మేడం. ఓకే, బయట వెయిట్ చేయండి, వస్తాను. ఓకే మేడం. అమ్మా ప్రియాంక, నీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందమ్మా? కేసు ఆల్మోస్ట్ ఓవర్. క్లూ దొరికింది అంకుల్. చచ్చిపోయిన ముగ్గురు కుర్రాళ్ళు, ఫాణి అనే కుర్రాడు తరచూ ఒక వీడియో షాప్ లో కలుసుకునేవారట. మన అనుపమ కూడా ఆ షాప్ లోనే క్యాసెట్ తెచ్చేదటగా. ఆ ఐదుగురిని ఎవరో మర్డర్ చేయాలని చూస్తున్నారు అంకుల్. రేపట్లోగా తప్పకుండా హంతకుని పట్టుకుంటాను. హలో సార్, కాంప్లికేటెడ్ పోస్ట్ మార్టం కేసు ఒకటి వచ్చింది. ఎవరిది? ఎవడో అనామకుడులా ఉన్నాడు. విఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ది కాజ్ ఆఫ్ ది డెత్. వి నీడ్ యువర్ హెల్ప్. గుర్తు తెలియని శవం పోస్ట్ మార్టంకి వచ్చిందా? ఆల్ రైట్, వెంటనే బయలుదేరి వస్తున్నాను. నేను వస్తాను అంకుల్. సారీ టు సే సార్, ఎవరు క్లెయిమ్ చేయని వాడిని పోస్ట్ మార్టం చేశాం. అది సూయిసైడా, మర్డరా, యాక్సిడెంటా అని తెలియక నేను డాక్టర్ సుధాకర్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం. తమను నిర్ణయిస్తే రిపోర్ట్ ప్లీజ్. Where is the dead body? Boy. ఇది డెఫినెట్ గా యాక్సిడెంట్ లో చనిపోయిన వాడు స్వామి. సార్, అది మర్డర్ అని? నోనో మిస్టర్ మణి, ఇన్నేళ్ళ మీ అనుభవం ఏమైందో నాకు అర్థం కావటం లేదు. శవాన్ని చూసినా, రిపోర్ట్ చూసినా ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ అని అర్థం అవుతుంది. అంకుల్, తప్పిపోయిన ముగ్గురు కుర్రాళ్ళలో ఈ బాడీ ఒకరిది అవుతుందేమో. నా కేసు క్లూ దొరుకుతుందని ఆశపడ్డాను. బ్యాడ్ లక్. ఐఎమ్ సారీ ఫర్ యూ. మిస్టర్ మణి, శవాన్ని ఎవరో క్లెయిమ్ చేయలేదు అంటున్నారుగా. ఫోటో తీయించి మున్సిపాలిటీ వారికి అప్పగించాలి. ఈ బాడీని హాస్పిటల్కి చేర్చింది నేనే.
ఇతను చనిపోయే ముందు జరిగిందంతా నాకు చెప్పాడు. నేను నమ్మలేకపోయాను. రెడ్ హ్యాండెడ్గా మిమ్మల్ని పట్టుకోవాలని. డాక్టర్, డాక్టర్ గారు, మీరు మరణం చేశారంటే లేదని పోలీసు వాళ్ళతో రెండు పందెం కట్టారు. ప్రాణం పోసే చేతిలో ప్రాణం తీయలేవని. సారీ సార్, నేను ఓడిపోయాను. ఇక ఏడు పాపి బయలుదేరతావా? నేరస్తుడితో పాటు నన్ను విదేశాలకు పారిపోమంటారా? పార్వతి, బుద్ధి లేకుండా మాట్లాడు. పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి కన్న బిడ్డను జైలుపాలు చేస్తావా? మానభంగం చేసిన వెధవికి మర్యాదలు చేస్తారా? ఏదో చిన్నతనం. ఏమిటండి చిన్నతనం? ఆ పిల్లి మీ కూతురైతే ఈ మాట అంటారా మీరు? ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ దేనికి? ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే నేను వాడిని కాపాడలేను. వెంటనే బయలుదేరు. వెళ్తాను పోలీస్ స్టేషన్ కి. వెంటనే బయలుదేరా. మీరు ఆ నలుగురిని చంపారా? చంపాను. అంటే హంతకుండని మీరు అంగీకరిస్తున్నారన్నమాట? అంగీకరించడం లేదు. అదేమిటి? హత్య చేసిన వాడు హంతకుడు కాక దేవుడు అవుతాడా? ఇందాక మీరు ప్రమాణం చేయించారే ఆ భగవద్గీత, అందులో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఎప్పుడు అధర్మం పెట్టరేగిపోతుందో, ఎప్పుడు అన్యాయం రాజ్యం వెళుతుందో, అప్పుడు సంభవామి యుగే యుగే అన్నాడు. ఏడి ఎక్కడ ఎక్కడ సంభవించాడు? మత కలహాల పేరుతో సంబంధం లేని మనుషులు కత్తులతో పొడుచుకుంటుంటే సంభవించాడా? పార్టీ కక్షల పేరుతో ఆస్తులు ప్రాణాలు తీసుకుంటే సంభవించాడా? ఐదు రాక్షసులు నా బిడ్డను వెంటాడి తరిమి పట్టుకుని హింసించి నాశనం చేస్తుంటే సంభవించాడా? ఆనాడు నిండు సభలో ద్రౌపది చీరలు ఒలుస్తూ ఉంటే అన్నా అని పిలవగానే ఆ శ్రీకృష్ణుడు సంభవించాడన్నారు. కానీ ఈనాడు ఆ నరరూప రాక్షసులు నా బిడ్డను వ్యవస్థలను చేస్తూ ఉంటే నాన్న 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 అని దిక్కులు పిక్కటిల్లేటు గావు కేకలు పెట్టినా ఈ భగవంతుడు సంభవించలేదు ఎవరాగా. ఈ కథ ఎవరు విన్నా, ఎవరు చదివినా, ఎవరు చూసినా అభం శుభం తెలియని ఒక ఆడపిల్ల మీద చేయి వేస్తే ఆ పిల్ల అన్నో తండ్రో తెగ నరుగుతాడనే నిజం ఈ లోకానికి తెలిసి రావాలి. అందుకే నేను చంపాను. పోలీసులు రక్షించలేనప్పుడు, లాయర్లు కాపాడలేనప్పుడు మనిషిని ఎవరు కాపాడాలి? తనను తానే కాపాడుకోవాలి. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి తానే ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకే నేను ఒక యాగం తలపెట్టాను. అదే సర్పయాగం. ఆనాడు జనమేజయుడు చేసిన సర్పయాగంలో ఆ తక్షకుడు తప్పించుకున్నట్టే ఈనాడు నేను చేసిన ఈ కలియుగ సర్పయాగంలో ఈ తక్షకుడు తప్పించుకున్నాడు. నన్ను ఊరి తీయండి, కానీ వాణ్ణి మాత్రం వదలకండి. వాణ్ణి ఉరి తీయకుండా మీరు వదిలేస్తే మరో కన్న తండ్రి హంతకుడుగా మీ ముందు నిలుస్తాడు. కిల్ హిమ్, కిల్ హిమ్, కిల్ హిమ్ లీగలీ. ఆయన ఉరి తీయకండి యువరానర్, ఆయన ఉరి తీయకండి. 15 సంవత్సరాల క్రితం వాణ్ణి బతికించడం కోసం ఆయన తన భార్యను పోగొట్టుకున్నారు, బతికించి కూతుర్ని పోగొట్టుకున్నారు. కొన్ని వేల మందికి ప్రాణం పోస్తే ఈ దేవుణ్ణి, హంతకుండి చేసిన పాపానికి నా కొడుకును వృత్తి చేయండి యువరానర్, నా కొడుకును వృత్తి చేయండి, వృత్తి చేయండి. నేరం రుజువైనందున డాక్టర్ వేణుగోపాల్కి IPC 300 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. మానభంగం చేసిన ఫణీంద్రను రిమాండ్లోకి తీసుకోవాల్సిందిగా ఆదేశించడమైనది.
డాక్టర్ వేణు, రేపు ఉదయం 5:30 గంటలకు మిమ్మల్ని వృత్తివలసిందిగా న్యాయస్థానం ఆదేశం. ఎన్ని ఉరి తీయచ్చు? హీస్ ఫిట్ టు డై. డాక్టర్ గారు, ఉరి తీసే ముందు ఆ ఖైదీ ఆఖరి కోరిక తీర్చమని హిందూ చట్టం ఆదేశం. చట్టం న్యాయం సమ్మతించే ఏ కోరికైనా మీరు కోరవచ్చు. చనిపోవటానికి 10 నిమిషాల ముందు హత్య చేసిన ఈ చేతులతోనే అన్నదానం చేయాలనుంది. అంగీకరిస్తున్నాను. మీరు ఇంకో 6 గంటలో చచ్చిపోతున్నారంట కదండి, మీకు భయం ఏట్లేదా? బ్రతికేవాడికి భయం కానీ చచ్చిపోయేవాడికి భయం ఎందుకయ్యా? ఏమిటా తెల్లజామున నిద్ర లేపుతున్నావు? అదే ఉరి శిక్ష పడ్డ ఖైదీ అన్నదానం చేస్తున్నాడు, పులిహోర పెడుతున్నారు. లేవండి లేవండి. ఎవరా ఖైదీ? అదేనయ్యా, మీ ఫ్రెండ్స్ని మర్డర్ చేయలే ఆ డాక్టర్ గారు. అమ్మయ్యా, ఇవాడితో సేన వదిలిపోతుంది. Thank you.
చెప్పండి. వాడు చావాలి, వాడు బ్రతకడానికి వీలేదు, వాడిని చంపనివ్వండి. నా ధర్మం నన్ను నిలబెట్టుకునే ఉంది, నా యాగం నన్ను పూర్చిని ఉన్నాడు. వాడిని చంపనివ్వండి, వాడు బ్రతకడానికి వీల్లేదు, వాడిని చంపనివ్వండి. పణీంద్ర గడు బతికిపోయాడు, హాస్పిటల్ తీసుకెళ్తున్నట్టున్నారు. రేఖాన్, పగేవడిదో ప్రతీకారం వాడిదే. వీడు ఆ డాక్టర్ గారి పోటుకే చావాలి. కాసేపు ఆగుదాం. సార్! ఎస్ సార్! అంబులెన్స్ కి యాక్సిడెంట్ అయి రిమాండ్ లో ఉన్న మన ఖైదీ పణీంద్ర చనిపోయాడట సార్. సమాధికి అందరూ పూలు వేస్తారు, కానీ మేము మీ ఆత్మసాక్షిగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మతాలకు ప్రతినిధులైన మేము ముగ్గురం ఈ రోజు నుంచి ఆయుధాలను వదిలిపెట్టి శాంతిని కోరుకుంటున్నాం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి.